నంద్యాల జిల్లాలో ప్రముఖంగా చెప్పుకునే నియోజకవర్గం ఆళ్ళగడ్డ ఫ్యాక్షనిజానికి ముఠా కక్షలకు ఈ నియోజకవర్గం ఒకప్పుడు పెట్టింది పేరు ఈ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య ఏళ్ళగా వైరం సాగుతోంది ఒకప్పుడు భూమ గంగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు ఫ్యాక్షన్ గొడవలు లేకున్నా రాజకీయ వైరం మాత్రం కొనసాగుతోంది భూమ గంగుల మూడో తరం వారసులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగడం ఆసక్తికరమైన అంశం ఆళ్ళగడ్డ నియోజకవర్గం 1956 లో ఏర్పడగా మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు సిట్టా జైరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు టీడీపీ ఆవిర్భావం తర్వాత 1989 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా ఆ పార్టీదే హవా సాగుతోంది 1989 లో భూమా శేఖర్ రెడ్డి విజయం సాధించారు ఆ తరువాత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి మొన్నటి వరకు భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించారు భూమా కుటుంబం ఏ పార్టీలో ఉన్నా వారినే ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన భూమా శోభా నాగిరెడ్డి ప్రచారం చేసి ఇంటికెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు దీంతో ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక వచ్చింది అయితే ఉప ఎన్నికల్లో భాగంగా శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తండ్రి నాగిరెడ్డితో పాటు అఖిలప్రియ టీడీపీలో చేరి మంత్రిగా పనిచేశారు 7 సార్లు భూమా కుటుంబం ఇక్కడి నుంచి విజయం సాధించడంతో ఆ ఫ్యామిలీకి నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉంది అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అయితే నాగిరెడ్డి మిత్రులు మాత్రం అఖిలప్రియ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు ఆమె మేనమామ వైసీపీలో ఉండడం మరో ప్రతికూల అంశం ఆళ్ళగడ్డ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే సామాజిక రాజకీయ న్యాయం ముందు వ్యవస్థల మార్పులు రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో అలాంటి పేద వర్గాల నుంచి నాయకులు ఎన్నుకోబడినప్పుడే నియోజకవర్గ అభివృద్ధి కూడా చెందుతుందని నా ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఒక వర్గానికి మాత్రమే పదవులు అనుభవిస్తూ అయితే నువ్వు లేదంటే నువ్వు నేను అనే విధంగా అధికారాన్ని పంచుకుంటూ ఆళ్ళగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి మనం ఏం ఆశిస్తామని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారంతో పాటు వాళ్ళు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా ప్రజలు కల్పించినప్పుడే ఆళ్ళగడ్డ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను గత 40 సంవత్సరాల నుంచి ఆళ్ళగడ్డ ఎటు ఉందో సేమ్ అదే పరిస్థితిలో అదే తరహాలో ఉంది ఆళ్ళగడ్డ బస్టాండ్ చూస్తే ఆళ్ళగడ్డలో ఎటు ఉందో అటు ఉంది మన ఆసుపత్రి గవర్నమెంట్ అలే అదే విధంగా ఉంది ఒక మంచి పార్కు లేదు ఒక ప్రభుత్వ సంస్థలు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకొక విషయానికి వస్తే డిగ్రీ కాలేజీ కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్వి పరిశ్రమలు కానీ ఆళ్ళగడ్డలో ఉండేటివి కానీ పోతున్నాయి గతంలో ఆర్కే గారు పరిశ్రమ గెలిచినారు అది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పరిశ్రమ అనేది లేకుండా పోయింది ఒక్కొక్క పరిశ్రమలో 1000 మంది అటువంటి పరిశ్రమలు ఒక 5 ఉన్నాయనుకో ఆళ్ళగడ్డలో ఆళ్ళగడ్డ నలుమూలల్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకోటి ఆళ్ళగడ్డలో 40 సంవత్సరాల నుంచి రోడ్డు తప్పితే మిగతా డెవలపింగ్ అనేది నాకు కనపడాలే నేను 20 సంవత్సరాల నుంచి ఆళ్ళగడ్డలో వ్యాపార పరంగా చూస్తూనే ఉండా కాబట్టి అంతో ఇంతో డెవలప్ చేసినది ఒక కాంగ్రెస్ హయాంలోనే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో గంగుల కుటుంబానికి కూడా మంచి పట్టుంది భూమా కుటుంబానికి గంగుల కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉంటున్నారు భూమా కుటుంబం వైసీపీలో చేరినప్పుడు గంగుల కుటుంబం టీడీపీలో ఉంది ప్రస్తుతం వైసీపీ నుంచి గంగుల వారసుడు విజేంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రధానంగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ పైన వ్యతిరేకత టీడీపీపై పెళ్లిపుకుతున్న ఆగ్రహమే తనను గెలిపిస్తుందని విజేంద్ర రెడ్డి ధీమాగా ఉన్నారు నాగిరెడ్డి మరణం తరువాత నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడంతో రామ్ పుల్లారెడ్డి వర్గం మద్దతు సంపాదించుకోవడం అనుకూలంగా చెప్పుకోవచ్చు గంగుల కుటుంబ సభ్యులు కొంతమంది టీడీపీలో కొనసాగుతుండడం ప్రతికూలత కాగా అంతిమంగా వైసీపీ వైపే మొగ్గుంది అభివృద్ధి అయితే జరుగుతూ ఉన్నది కానీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పారిశ్రామికంగా కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా తగిన ప్రాజెక్టులు కానీ ఏదైనా తెస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయంగా ఉన్నది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిధులు 100 కోట్లు నిధులు విడుదల చేసి
బహిరంగ సభలో విడుదల చేస్తానని చెప్పినారు ఆమె నెరవేర్చి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాము నంద్యాల జిల్లాలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉందని స్థానికులు చెప్తున్నారు ఇక నియోజకవర్గంలో భూమా కుటుంబాన్ని 7 సార్లు గెలిపించిన ప్రజలు ఈసారి మాత్రం ఆ అవకాశం ఈ కుటుంబానికి ఇవ్వరనే ప్రచారం సాగుతోంది అఖిలప్రియ మంత్రి అయ్యాక పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి